రంగాన్ని రంగుల ప్రపంచం అంటారు కదా. ఇక అక్కడి పరిస్థితులు అలానే ఉంటాయి. కొందరు ఏదో అవుదామని వచ్చి మరేదో అవుతారు. ఇక బాల నటులుగా వచ్చి పెద్దయ్యాక హీరోలుగా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నటించి కూడా పెద్దయ్యాక సినిమాల్లో వేరే రంగాల్లో సెటిల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చి స్టార్ హీరో అయిపోయాడు నాని. హీరో అవుదామని వచ్చి ప్రొడ్యూసర్ అయిపోయారు డాక్టర్ డి రామానాయుడు. అసిస్టెంట్ ఎడిటర్ అవుదామని వచ్చి ఏకంగా వరల్డ్ లెవెల్లోనే టాప్ డైరెక్టర్గా ఎస్ఎస్ రాజమౌళి ఎదిగిపోయారు. తనిఖళ భరణి, ఎల్వి శ్రీరామ్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు రచయితలుగా వచ్చి యాక్టర్లు డైరెక్టర్లు అయిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వచ్చి కమీడియన్స్గా మారిపోయిన వాళ్ళు హీరోలుగా వెలుగొందుతూ ఛాన్సులు తగ్గడంతో విలన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడులా జాబితా ఉంటుంది. ఇక కొంతమందికి సినిమాలో నటించాలని ఉన్న ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం రాజీ పడుతూ ఉంటారు. అయితే ఛాన్స్ దొరికితే తమ కలను నిజం చేసుకుంటారు. హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో కొత్త పంతాకు శ్రీకారం చుట్టిన శేఖర్ కమ్ముల ద్వారా అలాంటి అరుదైన ఛాన్స్ ఒక ఆవిడకు దక్కింది. ఆవిడకు చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనే కోరిక ఉండేది. కనీసం సపోర్టింగ్ రోల్స్ అయినా వేయాలని ఉండేది. ఛాన్స్ రాలేదు. అయితే కొడుకుని పెద్ద డైరెక్టర్గా చూడాలని అనుకుంది. అలాగే అతడు మంచి డైరెక్టర్ అయ్యాడు. ఎప్పటికప్పుడు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ నేటివిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకునిగా ముద్రపడ్డాడు. ఇక ఇప్పుడు ఆమె నటించాలనే కోరిక తీరింది. అవునండి, ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవికి మేనత్తగా నటించిన గీతా భాస్కర్. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం హీరోలకు, హీరోయిన్స్ కి అమ్మగా అత్తగా పాత్రలు పోషిస్తున్నారు. దీనికి భిన్నంగా ఓ కొత్త ముఖం కావాలని శేఖర్ కమ్ముల భావించడం వలన గీతా భాస్కర్ కి ఆ ఛాన్స్ వచ్చింది. ఫీదాలో హీరోయిన్ మేనత్త పాత్ర కోసం చాలా ఆడిషన్స్ నిర్వహించిన శేఖర్ కమ్ముల చివరకు ఓ స్టార్ ఫిలింలో గీతా నటన చూసి ఈమె అయితే సరిపోతుందని భావించాడు. సినిమాలో తొలిసారి నటించినప్పటికీ ఆ పాత్రకు నిండుదనం తెచ్చిందామె. మరి ఇంతకీ ఆమె ఎవరంటే పెళ్లి చూపులు చిత్రం ద్వారా డైరెక్టర్గా వచ్చిన తరుణ్ భాస్కర్ తల్లి. తెలుగు ఇండస్ట్రీలో పాత ముఖాలే కాకుండా ఓ కొత్త ముఖం అత్త క్యారెక్టర్లో పరిచయం అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. లైక్, షేర్ అండ్ కామెంట్. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.